हैदराबाद आईटी दाड़ संचलन का माराई बड़ंगपेट मेयर पारिजात नरसिंहारेड्डी इंट्लो सोदालु निर्वहिंचारु अटु कांग्रेस महेश्वरं नियोजकवर्गम अभ्यर्थी केएलआर कोमटिरेड्डी वेंकटरेड्डी तोडलुडु गिरिधर रेड्डी निवासाल्लो तनिखीलु चेशारु आईटी अधिकारुलु अयिते इदि बीआरएस बीजेपी कुट्रेननी हस्तनेतलु आरोपिस्तुन्नारु कांग्रेस नेतल इल्लल्लो आईटी सोदालु जरिगायी बड़ंगपेट मेयर पारिजाता नरसिंहारेड्डी महेश्वरं नियोजकवर्ग कांग्रेस अभ्यर्थी केएलआर एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी तोडलुडु गिरिधर रेड्डी निवासाल्लो दाडुलु जरिगायी ఏకకాలంలో సుమారు 10 చోట్ల సోదాలు చేశారు ఇన్కమ్ టాక్స్ అధికారులు భారీగా నగదు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఐటీ నోడల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు తుక్కుగూడలోని కిచెన్ నగారి లక్ష్మారెడ్డి కార్యాలయంలో తనిఖీలు జరిగాయి బ్యాంక్ అధికారుల సమక్షంలో రైట్స్ కొనసాగాయి నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఆయన ఫామ్ హౌస్ లో తనిఖీలు జరిగాయి తిరుపతిలో ఉన్న పారిజాతను హైదరాబాద్ కు తరలించారు బ్యాంక్ ఖాతాలు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు ఐటీ అధికారులు మరోవైపు ఐటీ సోదాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ కోసమే కేంద్రం ఐటీ దాడులు చేయించిందని ఆరోపించారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఇది ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు భట్టి టిఆర్ఎస్ కోసం కేంద్ర సంస్థలైన ఐటీ వచ్చి రేడ్ చేస్తా ఉంది అంటే దీని బట్టి మనకు ఏ అర్థం వస్తుందంటే బీఆర్ఎస్ ఏమి చెప్తే అది బీజేపీ చేస్తా ఉంది నేను బీజేపీని బీఆర్ఎస్ ని అడుగుతున్న ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన నిలబడి పోటి చేయడం కోసం అది ఎన్నికల్లో పోటి చేయడం కోసం నిలబడినటువంటి వ్యక్తులపైన ఇటువంటి వ్యవస్థలతో మీరు దాడులు చేపించడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నట్టుగా భావించాలి కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ తనిఖీలపై తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ గాని మాట్లాడు ఐటీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి మాకు సంబంధం ఉండదు మా పర్యవేక్షణ ఉండదు మేము మీకు చెప్పడం వింటున్నాం ఐటీ దాడులు జరుగుతున్నాయి ఈరోజు సాయంకాలం లోపల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఐటీ తనిఖీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ దాడులు అధికార పార్టీల పనేనని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు